కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో వైసీపీ పార్టీలోని రెండు వర్గాలుగా ఏర్పడి అభివృద్ధి పనులు పునాదులతోనే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఆ గ్రామంలోని వైసీపీ పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి భవనాలు కట్టేందుకు స్థలం ఉచితంగా ఇచ్చారు. ఆ స్థలాన్ని తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్, సంబంధిత అధికారులు పరిశీలించారు. ఈ మేరకు స్థలం ఇచ్చిన దాత బాలిరెడ్డి కాంట్రాక్ట్ తీసుకుని భవనాలు నిర్మించే సమయంలో ఆ గ్రామానికి చెందిన మరో వర్గం ఊరి బయట కట్టేందుకు ససేమీరా అంటూ నిలుపుదల చేశారు.